ముందుగా మునుగోడు బై ఎలక్షన్ విషయంలో సరే ఇక్కడ కానీ బయట కానీ చాలామంది మమ్మల్ని అభ్యర్థుల విషయం అడుగుతుంటారు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు మాకు మీటింగ్లో చెప్పిన విషయం నేను ఒకసారి మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తున్నా. అభ్యర్థి విషయంలో ప్రతిపాదనలు ఏఐసిసికి పంపబడ్డాయి, ఏఐసిసి త్వరగా నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు. రాష్ట్ర నాయకత్వం అందరం కూడా సమిష్టి కృషితో సమన్వయంతో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని మా అభ్యర్థి గెలిచే విధంగా మా కృషి మా ఎఫర్ట్ ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. మరి రెండు మూడు విషయాలు ప్రస్తుతం జరుగుతున్న విషయాలు మరి పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడారు, కొన్ని దానికి నేను యాడ్ చేస్తూ కొన్ని సప్లిమెంట్ చేస్తున్నాను. గులాం నబీ ఆజాద్ గారి విషయం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 ఏళ్లలో బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ గులాం నబీ ఆజాద్. 7 సార్లు పార్లమెంట్ సభ్యునిగా అయితే 5 సార్లు రాజ్యసభ, 2 సార్లు లోక్సభ. లోక్సభ కూడా తనకి సంబంధం లేని లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి. 7 సార్లు పార్లమెంట్ అంటే సుమారు 40 ఏళ్ళు పార్లమెంట్లో ముఖ్యమంత్రిగా, మరి దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా, దశాబ్దాల పాటు జనరల్ సెక్రటరీగా, నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ బెనిఫిట్ పొంది ఎంజాయ్ చేసింది ఎవరంటే ఈ భారతదేశం స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పనిచేసింది గులాం నబీ ఆజాద్ గారు. వాస్తవంగా ఏఐసిసి తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఏంటిది, ఆయన రాజ్యసభ పొడిగింపు చేయకపోవడం. ఎన్నిసార్లు ఇస్తారండి? 5 సార్లు ఇచ్చింది ఆల్రెడీ. అంటే 30 ఏళ్ళు కంటిన్యూస్గా రాజ్యసభలో ఉన్నాడు, మళ్ళీ నాకు రాజ్యసభ ఇవ్వాలి అంటే కొత్త వాళ్ళు ఎవరు రాకూడదా? కొత్త వాళ్ళకి అవకాశం కాకూడదా? కేవలం ఆయనకి రాజ్యసభ ఎక్స్టెండ్ చేయలేదని నానా రకాల మాటలు కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబాన్ని దూషించడం ఇది తగదు, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా వారు మరి ఏ గాంధీ కుటుంబం నుంచి అయితే వాళ్ళు నిందలేస్తున్నారో ఆ కుటుంబం ఈ పార్టీ నుంచి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండో ఒకసారి అయినా మర్చిపోకూడదు. కాంగ్రెస్ క్యాడర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది పూర్తిగా ఇది హైలీ కండెమ్నబుల్. గులాం నబీ ఆజాద్ గారి లెటర్ కానీ, ఆయన రెజిగ్నేషన్ చేస్తే పోతే పోయిండు, ఎవరికి నష్టం? మరి రెజిగ్నేషన్ చేసి పోతూ పోతూ ఈ విధమైన మరి కాంగ్రెస్ పార్టీ గురించి గాంధీ కుటుంబం గురించి మాట్లాడడం ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు ఈ మధ్యకాలం నేను కూడా ప్రస్తుతం మాట్లాడలేదు. రాజాసింగ్ గారి సంఘటన మతానికి సంబంధం లేదు, ఏ కులమైనా మతమైనా సభ్య సమాజంలో అందరం ఖండిద్దాం. అదేవిధంగా నాకైతే స్పష్టంగా ఇది బీజేపీ వాళ్ళు కావలసుకొని తెలంగాణ సమాజంలో చిచ్చుబెడ్డానికి చేస్తున్నదే అనే విధంగా ఇది అనిపిస్తుంది. ఇది పూర్తిగా తెలంగాణ సమాజాన్ని నాశనం చేయడానికి, విభజించి రాజకీయ లబ్ధి పొందడానికి రాజాసింగ్ని బీజేపీ పార్టీ ఒక ఆయుధంగా వాడుకుంటుందని చెప్పి స్పష్టంగా ఉపడుతుంది. నిస్సందేహంగా రాజాసింగ్ని ఆ విషయంలో అసెంబ్లీ నుంచి ఎక్స్పెల్ చేయాలి. ఈజ్ అన్ఫిట్ టు బి ఎన్ ఎమ్మెల్యే. అతను వాడిన పదజాలం, అతను మాట్లాడిన తీరు ఈ సభ్య సమాజంలో ఎవరు కూడా దాన్ని ఖండన చేయడానికి వీల్లేదు. రాజాసింగ్ షుడ్ బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ అసెంబ్లీ. అతడు ఫాస్ట్ ట్రయల్ కోర్టు పెట్టి ఆ విషయంలో తప్పనిసరిగా అతను చేసిన స్పీచ్ విషయంలో ఇమ్మీడియట్గా మరి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి అతన్ని కన్విక్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకో విషయము అంటే ఈరోజు నిన్న జరుగుతున్న విషయం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ డిస్కామ్స్ని 6,756 కోట్లు 30 రోజుల్లో కట్టమని చెప్పి ఒక ఆదేశాలు ఇచ్చింది. ఇది కేవలం ఇది 5 ఏళ్ళ నుంచి పెండింగ్ ఇష్యూ. ఇది పార్లమెంట్ స్థాయిలో నేను ఎనర్జీ కమిటీ మెంబర్ కూడా, దీని పూర్వపరాలు కూడా కొన్ని నాకు తెలుసు. 5-6 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూ
ఈ మునుగోడు ఎలక్షన్ వచ్చిందనో మరొకటో తెలంగాణ ఆంధ్ర ఇష్యూస్ రేకెత్తించాలి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయాలి అని చెప్పి వచ్చిన ఇష్యూ తప్పితే మరొకటి కాదు. ఇది పూర్తిగా ఈ టైంలో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం ఇది బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా అని చెప్పి నేను మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో మొన్న అమిత్ షా వచ్చాడు, తర్వాత జేపీ నడ్డా వచ్చాడు, రకరకాల విషయాలు మాట్లాడుతున్నారు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో కరప్షన్ అంటున్నారు, అరే సిగ్గుందా మీకంటున్నా నేను. మీరు 8 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉండి నరేంద్ర మోదీ మాట్లాడతాడు, అమిత్ షా మాట్లాడతాడు, జేపీ నడ్డా మాట్లాడతాడు, మరి ఇంకొకరు చిన్న చిన్న వాళ్ళు తరుణ్ చుగ్గు వాళ్ళు కూడా మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వెంటనే సిబిఐ ఈడీ ఎంక్వైరీ ఎందుకు ఆర్డర్ చేయడం లేదు? దానికి సమాధానం లేదు. మీరు పబ్లిక్ స్పీచెస్లో ఏదో మాట్లాడుతున్నారు కానీ మేము డిమాండ్ చేస్తున్నాం మీరు మరోసారి పబ్లిక్ స్పీచ్లో మీరు మాట్లాడే ముందు ఇమీడియట్గా కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ కరప్షను, మిషన్ భగీరథ, దాని మీద వెంటనే సిబిఐ ఈడీ ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి, దోషులను శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు ఆర్డర్ చేయకుంటే మీరు ఒక డ్రామా ఆడి మీరు దాంట్లో ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలని అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నందుకు డ్రామా అని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా 2018లో తెలంగాణ ఏర్పాటైన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద తెలంగాణకి ఇచ్చే అష్యూరెన్స్ విషయంలో మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికని తెలియజేస్తున్నాను, ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి ఒక్క హామీ కూడా ఒక్క అష్యూరెన్స్ కూడా నెరవేర్చలేదు. ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దేని ద్వారానైతే తెలంగాణ క్రియేట్ అయిందో ఇట్ హాజ్ ఎ లీగల్ శాంక్టిటీ. లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పాస్ అయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా గెజెట్ నోటిఫికేషన్ ఉంది. అందులో బీజేపీ ఆనాటి బీజేపీ కూడా అందులో భాగస్వామ్యం. ఉదాహరణకి కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి నేను పార్లమెంట్లో ప్రశ్నిస్తే బీజేపీ వాళ్ళు దీనికి వయబిలిటీ లేదని అంటారు. 2014 నుంచి పెండింగ్ ఉన్న కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి కదలిక ఉండదు, కానీ వందే భారత్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఈ మోదీ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం దేశంలో ఇతర లొకేషన్స్లో మొదలుపెట్టిన విషయం కూడా నేను మనం చేస్తాను. వందే భారత్ రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ అదర్ లొకేషన్స్, వెల్ కాజీపేట్ కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఈజ్ జస్ట్ లెఫ్ట్ అసైడ్. అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ గురించి నేను క్వశ్చన్ వేసిన ఇక్కడ మన పార్లమెంట్లో. ఈ 8 ఏళ్లలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కేటాయించిన నిధులు 1 కోటి రూపాయలు. ఆంధ్రాలోనేమో ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం పూర్తయి, ఇట్ ఈస్ ఫంక్షనింగ్ నౌ. తెలంగాణలోనేమో ట్రైబల్ యూనివర్సిటీకి బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఇక్కడున్న బీజేపీ ఎంపీలు వాళ్ళ అశ్రద్ధ వల్ల అసలు ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా స్లోగా నడుస్తుంది. టోటల్ బడ్జెట్ అలొకేటెడ్ ఇన్ 8 ఇయర్స్ ఈజ్ 1 crore rupees ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ట్రైబల్ యూనివర్సిటీ ఇన్ ములుగు.